గుర్రంపూడి మండలంలో నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల భగత్ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా గుర్రంపూడి మండలంలో నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల భగత్ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. గుర్రంపూడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గుర్రంపూడి కుప్పోలు మోసంగి తానేదార్పల్లి పాల్వాయి గ్రామాలకు సంబంధించిన సీఎం సహాయక నిధి చెక్కులను అందజేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన మైలాపురం సర్పంచ్ ఐతగోని యాదయ్యను ఎల్లమోనిగూడెం సర్పంచ్ కూరం వెంకటయ్యలను పరామర్శించారు. మోసంగి గ్రామంలో 20 లక్షల రూపాయలతో మంజూరైన సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంచకంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ, మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య, ఫ్యాక్స్ చైర్మన్ ఆవుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఒక ముద్ద పోతుందంటే దానికి కారణం కూడా ఆయనే కాబట్టి ఆయనకు మనం మంచి గౌరవం ఇచ్చుకొని ఈ రోజు మన ఊరి ప్రజలందరూ కూడా వాళ్ళ ఆజ్ఞతోటి ఈ రోజు వాళ్ళందరి అభిప్రాయం తీసుకొని ఇక్కడ పెట్టుకున్నందుకు మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ రోజు రాజ్యాంగంలో రాసిన తర్వాత దాదాపు 75 సంవత్సరాలు ఆయన మనకు కావస్తున్నా, మనకు తెలుసు 2014 వరకు ఇదే నియోజకవర్గంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎంత అణిచివేత గురైనా గానీ ఇక్కడ ఏ రోజు మనకంటూ కొద్దిగా సంపద పెట్టేసి మనకంటూ బడ్జెట్ పెట్టి మన జీతాల్లో వెలుగులు నింపిన నాయకుడు గాని ఇదివరకు ముఖ్యమంత్రి గాని ఎవరు లేరు. కానీ గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రోజు మీకు తెలుసు దాదాపుగా 130 అడుగుల కంటే పై ఎత్తున ఈ రోజు హైదరాబాద్ లో నడిబొడ్డున ఈ రోజు అంబేద్కర్ గారి భారీ విగ్రహానికి కూడా ఈ రోజు నోచుకుందంటే అది కేవలం గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనిక కథ వల్లే అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ, ఈ రోజు ఆయన చేసినటువంటి తెలంగాణలో ప్రతి ఒక్కరికి అందజేయగలుగుతున్నటువంటి ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ గారు అని మాత్రం మీ అందరికి తెలియజేస్తూ, ఏదైతే మీ అందరికీ ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించి ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి నిర్వహణ కమిటీకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034